Hi guys, welcome to Top 10 Telugu. So guys, welcome to Erangel 2.0 Part 3. So guys, మీకు ఇరాంగిల్ 2.0 ఇంకొక పార్ట్ మిగిలింది. అండ్ గైస్, నేను మీకు ఒక విషయం అయితే మీన్ ఒకటి చూపించడం అయితే మర్చిపోయాను. సో ఇప్పుడు అది కూడా కవర్ చేసేస్తాను. సో జస్ట్ వాచ్ ఇట్ అండ్ లైక్ ఇట్. సో ఇప్పుడైతే మీకు ఫస్ట్ అయితే వీడియో అయితే చూపిస్తాను, అండ్ నేను చెప్పింది కూడా చూపిస్తాను చెప్పాల్సింది. సో గాయస్, నేను మీకు నిన్న చెప్పడం మర్చిపోయాను. మీరు ఇప్పుడు చూస్తున్న అవుట్ఫిట్ వచ్చేసి ఒక గిల్లీ సూట్ గాయస్. సో గాయస్ 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 వెయిట్ చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ గిల్లీ సూట్ వచ్చేసి మనకి పేలోడ్లో వస్తుంది. అది కూడా రాబోయే పేలోడ్ 2.0 అయితే వస్తుంది. సో ఇది వేసుకోవడం వల్ల కొంచెం హెల్త్ కానీ కొంచెం ఆర్మర్ కానీ పెరుగుద్ది. సో అందుకే ఇలా స్పెషల్గా డిజైన్ చేశాను. ఒకవేళ నా దగ్గర గేమ్ ప్లే కానీ ఏమైనా వస్తే ట్రైలర్ కానీ అన్నీ మీకు చూపిస్తాను గాయస్. సో గాయస్, నేను ఇప్పుడు వాటర్ సిటీకి వచ్చేసాను. సో చూడండి గాయస్, వాటర్ సిటీ మొత్తం మార్చేశారు. మనకి మొన్నటిదాకా అడ్డంగా గిడ్డంగా ఎటు పడితే అటు వరకు అడ్డంగా అన్నీ పెట్టేవారు. ఎక్కడానికి, తొక్కడానికి, నడవడానికి అన్ని కాళ్ళకు అడ్డొచ్చేవి గాయస్. సో ఇప్పుడు అవన్నీ మార్చేశారు. సో మార్చేసి మొత్తం క్లీన్గా అయితే చేశారు. సో కొంచెం స్పేసీగా కొంచెం మనకి లుక్ కూడా బాగుంది. అండ్ గ్రాఫిక్స్ చూడండి గైస్, గ్రాఫిక్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యి నేను ముందు నుంచి చెప్తున్నా ఈసారి గ్రాఫిక్స్. అండ్ చూడండి గైస్, ఫ్రంట్ స్పేస్ కూడా ఎలా ఉందో మనకి నీట్గా చాలా వరకు ఓపెన్గా చూడండి గాయస్. ఈసారి వాటర్ సీట్ కూడా చాలా బాగా చేశారు. సో గాయస్, ఇప్పుడు నేను రూయిన్స్కి అయితే వచ్చేసాను. సో రూయిన్స్ చూడండి గైస్, మనకి మొన్నటిదాకా కొన్ని రాళ్ళు రెప్పలు అడ్డంగా గిడ్డంగా ఉండేవి. సో ఈసారి కూడా వాళ్ళు నీట్గా చేశారు. చూడండి, ఫ్లాట్ సర్ఫేస్ కొంచెం ఓపెన్ స్పేస్గా కొంచెం పెద్ద పెద్దగా చేశారు. ఈసారి రూయిన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు గైస్ ఈసారి పబ్జీ వాళ్ళు. ఈసారి మాత్రం మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ గైస్. మనకి పబ్జీలో చాలా చాలా మంచి మంచి తెస్తున్నారు మనకి. మొన్న ఒక సర్వే జరిగింది గైస్, ఆ సర్వేలో వీళ్ళు అయితే చేశారు. అండ్ చూడండి గైస్, కింద డీబీఎస్ కనబడుతుందా మీకు? సో డీబీఎస్ అయితే ఇంక నుంచి డ్రాప్స్లో నుంచి తీసేస్తున్నారు గైస్. ఇదొక గుడ్ న్యూస్ గైస్, మనకి చాలా చాలా గుడ్ న్యూస్, పెద్ద గుడ్ న్యూస్. ఇంకా నుంచి మనకి డీబీఎస్ అనేది డ్రాపుల్లో రాదు. సో డీబీఎస్ చాలా డ్రాపుల్లో డీబీఎస్లో వచ్చేసి అనవసరంగా డ్రాప్కి వెళ్ళి చచ్చిపోయామే తక్కువలో కన్నా వచ్చింది అనుకుంటున్నాం. ఇంక నుంచి డీబీఎస్ అయితే తీసేస్తున్నారు. సర్వే వల్ల డీబీఎస్ అనేది తీసుకోవట్లేదు అని చెప్పేసి తీసేశారు. అండ్ ఒక సర్వే జరిగింది కాదు, మనకంటూ ఒక రూమ్ ఓన్ రూమ్ కస్టమైజేషన్ కావాలని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేయడంతో మనకి, అందుకే ఫస్ట్ లాబీలో నేను మీకు చూపించా ఉంటాను. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి రైట్ స్వైప్, సారీ లెఫ్ట్ స్వైప్ చేస్తే మనకి వచ్చేదే మన ఓన్ రూమ్ అంట, మన గన్స్. అందుకనే వాళ్ళు డిజైన్ చేశారు. కానీ మంచి ఐడియా సార్, సారీ మంచి ఐడియా గాయస్. సో ఇప్పుడు మనకి రూమ్స్ అయితే ఈసారి మంచిగా డిజైన్ అయితే చేశారు. సో గాయస్, ఇప్పుడు నేను ఒక ప్లేస్కి అయితే వచ్చాను. ఆ ప్లేస్ గెస్ట్ చేయండి గాయస్, కొంచెం దాని పైన ఉన్నాను గాయస్. చూడండి, మీకు అర్థమైంది కదా, ఈ ప్లేస్ వచ్చేసి క్వారీ. ఎస్ గాయస్, మీరు చూస్తుంది నిజం, నిజం వచ్చి నిజం. మీరు చూస్తుంది క్వారీ, మొత్తం క్వారీని కూడా మార్చేసాడు వీడు. క్వారీని కూడా వదిలేదు. గమ్ముని క్వారీలోకి ప్లేయర్స్ అయితే ఎక్కువగా రారు, కానీ దాన్ని కూడా వదలలేరు గాయస్. ఈసారి ఇరాంగిల్ని మనకి పబ్జీ వాళ్ళు వదలలేదు. సో ఈసారి చూడండి, కొన్ని వేర్ హౌస్లు అయితే యాడ్ చేశారు. చాలా వరకు డిజైన్స్ కానీ కానీ చాలా వరకు ఆప్టిమైజ్ అయితే చేశాడు. సో ఈసారి గాయస్ మనకి మంచిగా చేశాడు. మనకి ఈసారి మాత్రం పబ్జీ వాళ్ళని మనం మెచ్చుకోక తప్పదు. సో ఈసారి ఇరాంగిల్ని చాలా వరకు డిజైన్ అయితే చేశారు గైస్. ఒక నిమిషం మీకు తిరిగి చూపిస్తాను. సో మొత్తం తిరిగి చూడండి గైస్. సో చూడండి, క్వారీలో ఇలా యాడ్ చేశారు కొన్ని టవర్స్, కొన్ని హౌసెస్. చాలా 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 మంచిగా డిజైన్ చేశారు గైస్. మనం గమ్ముని క్వారీ పైన రిడ్జ్ పైన నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం గైస్, ఆ రాళ్ళు రప్పల మీద నుంచి. సో ఈసారి వాడు మనం అర్థం చేసుకొని వాడు కొన్ని స్టేర్స్ కూడా యాడ్ చేశాడు గైస్. చూడండి కొన్ని స్టేర్స్. నేను చూడండి గైస్, మీకు మిడిల్లో చూపిస్తున్న మొత్తం క్వారీ కనబడుతుంది మీకు. అండ్ ఇలా కొన్ని ఒక బ్రిడ్జ్ ఇలా అలా యాడ్ చేశాడు గైస్. సో ఈసారి క్వారీ కూడా చాలా 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 బాగా డిజైన్ చేశారు. సో పబ్జీ వాడికి మనం చెప్పట్లేదు, కొట్టాలి కన్ఫామ్ గైస్. సో గాయస్, ఇప్పుడు నేను నాకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లోకి వచ్చాను గాయస్. గాయస్ ఏంటి ఇది, మన హాస్పిటలా గాయస్? మొత్తం మార్చేశారుగా. అయ్యో చూడండి, రియల్ హాస్పిటల్లా చేస్తారు వీళ్ళు. వామ్మో, మొత్తం హాస్పిటల్ కూడా మార్చేశారుగా. ఎక్కువగా చచ్చిపోతున్నారని చెప్పేసి ప్లేయర్స్. మంచి హాస్పిటల్, అసలు కరోనా కదా బయట, అందుకని మొత్తం హాస్పిటల్ కూడా మార్చేసినట్టు ఉన్నాడు. సరే పైకి వెళ్ళి చూద్దాం సార్, హాస్పిటల్కి హాస్పిటల్కి హాస్పిటల్ కనెక్షన్ ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం.
సో గైస్ చూస్తున్నారు కదా, ఇదే హాస్పిటల్ మనం చూసే హాస్పిటల్ ఇదే. గైస్ 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 ఇక్కడ వచ్చి కరోనా పేషెంట్లు ఏమో వచ్చి దిష్ట అయింది గైస్. ఇది పబ్జి గైస్, పబ్జిలో హాస్పిటల్. సో చూడండి గైస్ ఈసారి మనకి హాస్పిటల్ కూడా చాలా బాగా చేశాడు. చూడండి హాస్పిటల్ కూడా చాలా గ్రాఫిక్స్ కానీ అంతా ఆప్టిమైజ్ అయితే చేశాడు ఈసారి, మంచిగా చేశాడు ఈసారి మనకి పబ్జి వాడు. హాస్పిటల్ కూడా మార్చాడు గైస్. ఒకసారి ఒక నిమిషం ఉంటే బయటికి వెళ్ళి చూపిస్తాను మీకు, బయట ఫ్రంట్ ఈ ఫ్రంట్ నుంచి ఎట్లా ఉంటుందో నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో చూడండి గైస్ మనకి ఫ్రంట్ నుంచి చూడడానికి ఎలా ఉంటుంది. అండ్ చూడండి గైస్ ఆ ఎదురు బిల్డింగ్లో మనకు ఒక స్టాచ్యూ లాంటిది అయితే యాడ్ చేశాడు. అండ్ ఇక్కడ చూడండి గైస్ మనకు హాస్పిటల్ బిల్డింగ్ కూడా మార్చేసాడు, ఇది కూడా మార్చేసాడు గైస్. ఈసారి హాస్పిటల్ కూడా చాలా బాగా ఆప్టిమైజ్ అయితే చేశాడు గైస్. ఒక నిమిషం మనం చంపుతాను ఉండండి, నన్ను బాగా ఇరిటేషన్ చేస్తున్నాడు. సో గైస్ ఈ బిల్డింగ్లో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది గైస్, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక మీకు ఇలా కనపడుతుంది కదా ఈ ప్లేస్, వైట్ మార్క్తో ఇక్కడ ఇలా షూట్ చేసంటే నాకు ఒక రూమ్ ఓపెన్ అయింది. సరే ఆ రూమ్లోకి వెళ్ళి చూద్దాం గైస్. సో చూసారు కదా కింద ఒక రూమ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం కొమ్మని మన ఎనిమిస్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు ఇలా గాయస్. కానీ ఈ రూమ్లో ఒక అడ్వాంటేజ్ ఐ మీన్ సారీ అడ్వాంటేజ్తో పాటు ఒక డిసడ్వాంటేజ్ ఉంది, అది కూడా చూపిస్తాను గైస్. ఒకవేళ మనం పైన ఉన్నాం అనుకోండి మనం ఈ ట్రిక్ తెలిసిన వాళ్ళు లోపలికి వచ్చేయచ్చు. ఒకవేళ మనం లోపల ఉన్నాం అనుకో మనకి ఈ ట్రిక్ తెలిసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ ప్లేసు, ఈ ప్లేస్లో ఇలా షూట్ చేసామంటే మనం ఆ రూమ్లో కిందకి వెళ్ళిపోవచ్చు. సో కనపడుతుంది కదా మీరు ఇలా రూమ్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక ట్రిక్ గాయస్, ఒకవేళ ఎనిమిస్ బయట ఉండి ఈ ట్రిక్ తెలిసి ఉంటే మీరు చాలా ఈజీగా నాక్ అయిపోతారు, పైకి వచ్చేసి కొట్టేస్తారు వాళ్ళు. ఒకవేళ ఏ మీకు ఈ ట్రిక్ తెలిసింది అనుకోండి గాయస్ మీరు ఏంటంటే కిందకి వెళ్ళి పైన ఒకటి పెట్టుకొని కింద ఉండొచ్చు, కింద నుంచి మీరు కొట్టచ్చు. సో గాయస్ ఇది గాయస్ మనకి ఇరాంగిల్ 2.0 పార్ట్ 3 అయితే. అండ్ ఇంకా లాస్ట్ 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 మనకి మిలిటరీ బేస్ ఒకటి ఉంది, అది కూడా కవర్ చేసేస్తాను. అండ్ గాయస్ ఇంకా దీని తర్వాత నుంచి ఒక 1 or 2 days ఆర్ 3 days మేబీ నేనైతే కొంచెం వీడియోస్ అయితే చేయలేను. ఒకవేళ నాకు కుదిరితే, నాకు టైం కుదిరితే నేనైతే వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం నా పర్సనల్ పని మీద నేనైతే చేయలేకపోవచ్చు మేబీ, బట్ ఇంకా లీక్స్ కూడా ఏం రాలేదు కదా. మిలిటరీ బేస్ ఒకటి చేసేసాను అనుకోండి మీకు పెట్టేస్తే, ఇంకా తర్వాత లీక్స్ కానీ ఇంకేమన్నా వస్తే అది ఇంకా నేను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. అయినా మ్యాక్సిమం వస్తే సీజన్ 15 వస్తాయి. ఒకవేళ సీజన్ 15 వస్తే నేను మీకు సీజన్ 15 లోపు మీకు అప్డేట్ అయితే చేసేస్తాను. అండ్ సో గాయస్ ఇది వీడియో, ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అంతతో షేర్ చేయండి కదా, షేర్ చేస్తే అంత రీచ్ ఎక్కువ అయితే మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టాప్ 10 తెలుగు, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి గాయస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ 10 తెలుగు.